తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్పై డ్వాక్రా సంఘాలు ముట్టడించాయి. సుమారు 600కు పైన ఉన్న డ్వాక్రా సంఘాలకు 34 మంది లబ్ధిదారులకు ఎంపిక చేయగా 5 నెలలుగా డ్వాక్రా సంఘాలను విస్మరించారని, లోన్లు ఇవ్వకుండా తమను వేధిస్తున్నారని ధర్నాకు దిగారు. పొదుపు డబ్బులు కూడా డ్రా చేసుకోలేని పరిస్థితి ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తమకు ఉన్న డ్వాక్రా పొదుపు ఖాతాలు అన్ని ఇతర బ్యాంకులకు మార్చాలని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. తీసుకున్నారు ప్రీమియం ఇన్సూరెన్స్ తర్వాత తీసుకోవట్లేదు. ఎవరైనా క్లెయిమ్ డెత్ క్లెయిమ్ వస్తే మీరు ఇర్రెగ్యులర్గా ప్రీమియం కట్టట్లేదు అని చెప్తున్నారు. మాకు ఇన్సూరెన్స్ బకాయిలు ఉన్నాయి, 10 సంవత్సరాలకు పూర్తి అయిపోయినాయి, 3 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి. వాటికి సమాధానం చెప్పమనండి. మమ్మల్ని అసలు పురుగుల్లో చూస్తున్నారా, వాల్యూగా చూడలే. బ్యాంక్ నిర్లక్ష్యం, బ్యాంక్ నిర్లక్ష్యం. ఇప్పుడు అకౌంటెంట్ మీరు మేనేజర్ అన్నారు. నేను మీతో సెప్టెంబర్ 15 నేను మీతో మాట్లాడాను. అప్పుడు మీరు ఏం చెప్తారు నాకు చెప్పండి. వీళ్ళని చెప్పండి, మైక్ ఇవ్వండి, చెప్తారు. 10,000 రూపాయలు ఉంటాయి. నేను ఇక్కడ వచ్చి 3 నెలలు అయింది. నాకు కరెక్ట్ లెక్క తెలియకపోయినా అప్రాక్సిమేట్ గా 700 పైసలకి ఎస్ఎస్జీ మీ దగ్గర ఉన్నాయి. 600 ఉన్నాయి. లెక్క చూడండి, లెక్క చూడండి సార్. ఇక్కడ ఆల్రెడీ మాకు ఉన్న గ్రూపులన్నింటికీ కూడా మేనేజర్ సిక్ అవ్వడం వల్ల ఒక 2 రోజులపాటు ఇవ్వడం జరగట్లేదు. అయితే ఇప్పుడు అన్నీ కూడా వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్తున్నాము. రమ్మని చెప్తున్నా వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. పాపం గ్రూప్ వాళ్ళు వచ్చి సంతకాలు పెడుతున్నారు, కానీ యానిమేటర్లు ఎవరు వచ్చి సంతకాలు పెట్టడానికి కూడా వాళ్ళు విల్లింగ్గా లేరు. రండి అమ్మ, ఇప్పుడు ఎవరింట్లోనైనా ఏదైనా ప్రాబ్లం అవుతుంది. ఒక ఆయన సడన్గా సిక్ అయ్యారు, మనం ఏం చేయగలం? అప్పట్లోని అప్పటికీ పాపం ఆయన చేయడానికి రెడీగానే ఉన్నారు, కానీ వచ్చి మీరు వచ్చి సంతకాలు పెట్టి మన మీరు కూడా యానిమేటర్లు అంటూ గైడ్ చేస్తూ వాళ్ళని మీరు కూడా మీ కన్సెంట్ కూడా ఇస్తేనే కదా మేము ఎదరికెళ్ళేది. లేకపోతే మేము ఎలా వెళ్ళగలం? మీరు వచ్చి ఇచ్చేస్తే ఆల్రెడీ మేము రెడీ చేసి పెట్టామని, వస్తే మరుసటి రోజు మేము శాంక్షన్ చేసి వాళ్ళు డిస్పోజ్ చేయగలం. మరి మేము ఇంత భరోసా ఇచ్చినాము, మరి వాళ్ళు కూడా మాకు సహకరించాలి కదా. నేను 30వ తారీఖు నుంచి వాళ్ళకి ఫోన్ చేస్తూనే ఉన్నాను, ఒక్క యానిమేటర్ కూడా నాకు రెస్పాండ్ అయ్యింది కదా.